మాకు ఏముంటుంది మా బిలీఫ్ నేను ఒక ఇండియన్ కానీ పర్ కులా ఏముంటుంది బిలీఫ్ చనిపోయిన తర్వాత మాకు ఒక్కటే జనం ఉంటుంది ఆ నరకంలో లేకుంటే స్వర్గంలో ఉంటాం పెళ్ళంకి ఏమన్నా ఒకవేళ ఇది అయితే మనం విప్లవం తెస్తే స్వర్గంలో ఉంటాం ఈ జీవితం కంప్లీట్ చేసి నాతో స్వర్గంలో రా సో అది నష్ట అది ఫీల్ అయినా కరెక్ట్ చెప్పిన ఓకే ఫిరోజ్ బాయ్ ఇందాక మాట్లాడితే ఏమన్నా అంటే నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా పిల్లం గురించి మాట్లాడితే నేను నీ పిల్లం గురించి మాట్లాడుతూ అన్నారు దాని తర్వాత వాళ్ళను వాళ్ళు లంగలని అన్నారు మరి వాళ్ళకు మీకు తేడా ఏమున్నది లేదే ఎక్కువ వాళ్ళు ఇంత చేస్తారు నేను ఇంతనే చెప్తున్నా ఎందుకంటే సోషల్ మీడియా చెప్పలేను డెరోగాటరీ అయిపోతుంది దానికోసం చెప్తలేను లంగా ఫెలోస్ రైట్ అసదు దీనికి మూడు పెండ్లాలు అక్బరుద్దీన్కి మూడు పెళ్ళాలు మొత్తం బయట పోయిన తర్వాత అక్బరుద్దీన్ మొత్తం లంగా డ్రామా చేస్తాడు వీళ్ళందరు ఎమ్మెల్యే ల లంగా డ్రామా చేస్తారు ఇక్కడ తాగరు పెట్టరు అంటారు మొత్తం బయట పోయిన తర్వాత మొత్తం లంగా పనులు చేస్తూనే ఉంటారు తాగుతారు ఆడలతో ఉంటారు ఏమేమేమో హంగామా చేస్తారు ఈ నా కొడుకుల గురించి ఎంత చెప్పాలంటే ఇంత చెప్పాలి నేను మూకు ఇంతనే చెప్తున్నాను ఎందుకంటే ఈ కన్స్టెంట్ ఉన్నది మీడియాలో చెప్పలేను ఆఫ్ ది రికార్డ్ నీకు చెప్తా ఇవన్నీ మాట్లాడితే అటాక్ చేయరావాళ్ళు మీ మీద అటాక్ చేసి చేసి థకాయించి రావాలి వీడు సావడు రైట్ ఏ వీడికి ఈ బొక చూసుకుందాం ఈ బొకసోట్లు సోట్లు పోవు వీడు ఫిరోజ్ ఖాన్ గెలవడు అదే వాళ్ళ లాజిక్ సింపుల్ ఓకే ఫిరోజ్ బాయ్ ఇప్పుడు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ కూడా పోయింది దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు టీఆర్ఎస్ బిఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ తెలంగాణలో నెంబర్ వన్ పొజిషన్ స్ట్రాంగ్ పొజిషన్ కానీ బీఆర్ఎస్ ఆల్ ఇండియా అటర్ ఫ్లాప్ ఎక్కడి నుంచి గెలుస్తాడంట కేసీఆర్ తెలుగు రాష్ట్రాలలో నేను గెలుస్తా ఎక్కడ తెలుగు స్పీకింగ్లో గెలుస్తా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక సీట్లో కూడా డిపాజిట్ రాదు తెలంగాణ అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి మొత్తం సర్వనాశం చేసినారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఓటు వేస్తారు కర్ణాటకలో తెలుగు స్పీకింగ్ కేసీఆర్కి ఓటేస్తారు మహారాష్ట్రలో తెలుగు స్పీకింగ్ కేసీఆర్కి ఓటేస్తారు ఛత్తీస్గఢ్లో వేస్తారు ఎక్కడి నుంచి ఓటేస్తారు కేసీఆర్ పవర్ ఒట్టి డబుల్ పవర్ అండ్ కేసీఆర్ బీఆర్ఎస్కి లాంచ్ చేస్తాడు బీజేపీతో భయపడి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఎలక్షన్ కమిషన్ ఒక లక్ష కోట్లకు సేఫ్ చేయాలి నా పిల్లల ఫ్యూచర్ సెక్యూర్ చేయాలి బీజేపీ టూ ట్వంటీ ఫోర్లో పవర్ వస్తే తెలంగాణలో ఏదైనా అయితే మొత్తం సర్వనాశం అవుతుంది బీఆర్ఎస్ కేటీఆర్ జైల్ కవిత జైల్ కేసీఆర్ జైల్ సంతోష్ జైల్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫ్యూచర్ కేసీఆర్ చూసుకున్నాడు సో బీఆర్ఎస్ ఒక పెద్ద డ్రామా అండ్ టోటల్ అటర్ ఫ్లాప్ తెలంగాణలో స్ట్రాంగ్ ఏది వాస్తవం అది చెప్తా జ్యోతిష్యులు చెప్పడానికి ప్రతి ఒక్కసారి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ కౌన్సిలర్ కాపురేటర్ బై ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఏదైనా ఎలక్షన్ ఏదైనా కానీ ఫస్ట్ నేను చెప్తా నా రికార్డింగ్లు మీరు చూసుకోండి ఎక్కడైనా నేను రాంగ్ అయితే నెక్స్ట్ టైం మీరు చెప్పండి ఫిరోజ్ ఖాన్ నువ్వు చెప్పింది కాలేదు నేను అస్ట్రాలజర్ కాదు జ్యోతిష్యుడు కాదు ముల్లా కాదు నేనేం కాదు ఒక ప్రాక్టికల్ గ్రౌండ్ కార్యకర్త ఓకే ఫిరోజ్ భాయ్ మీరు ఎంత గట్టిగా చెప్తారు కాంగ్రెస్ వాదిని అని చెప్పేసి కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మరి మునుగోడులో ఎలక్షన్స్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ దిక్కు కూడా చూడలేదు ఫిరోజ్ కానీ ఎందుకు నాకు ఇన్ఛార్జ్ చేసినారు ఒక ఊరు ఇప్పుడు నేను చెప్తాను అక్కడ పోతేనే నేను కూర్చొని మీటింగ్ చేద్దామంటే ఏం డబ్బులు ఇస్తున్నారా అలా ఎందుకురా అంటే బీఏ బీజేపీ ఫైవ్ థౌజండ్ టిఆర్ఎస్ కూడా ఫైవ్ థౌజండ్ ఎవ్రీడే మందు చికెన్ మటన్ ప్రామిస్ చేసేసింది అన్న మీరు ఏమి ఇస్తున్నారు అప్పుడే నేను రేవంత్ రెడ్డికి చెప్పేస్తాను ఈ మొత్తం ఎలక్షన్ డబ్బులు రేవంత్ అన్న ఒక ఫిఫ్టీ క్రోర్స్ మన దగ్గర ఉంటే మనం సెకండ్ వస్తాం హండ్రెడ్ క్రోర్స్ వస్తే ఫస్ట్ వస్తాం టెన్ ఫిఫ్టీన్ క్రోర్స్లో డిపాజిట్ రాదు నాకు వద్దు ఇది అంతంపూర్ విలేజ్ నాకు ఇచ్చాను అది కూడా చెప్తున్నాను అంతంపూర్ విలేజ్ వాళ్ళు వింటుంటే వాళ్ళకు చెప్తున్నాను అక్కడ వచ్చిన మీ దగ్గర గణేష్ చతుర్థి ఉన్నది పక్కనే మస్జిద్ ఉన్నది మస్జిద్కి బాత్రూమ్ లేదు అని మీరు చెప్పిన అప్పుడే ఒక ఫోన్ కొట్టి సిక్స్టీ సెవెంటీ థౌజండ్ ఖర్చు చేసి బాత్రూమ్ అరేంజ్ చేసి ఇప్పించిన దాని తర్వాత మీరు నాకు ఏమి అడిగిన డబ్బులు అడిగిన మందు అడిగినారు సో నేను అంటే డబ్బులు నేను రాజకీయం చేయదా కాంగ్రెస్ పార్టీ లే డబ్బులు లేవు మా దగ్గర ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి టూ హండ్రెడ్ క్రోడ్స్ టిఆర్ఎస్ పార్టీ టూ హండ్రెడ్ క్రోడ్స్ మొత్తం గవర్నమెంట్ మషినరీ ఎయిటీ ఫోర్ ఎమ్మెల్యే మినిస్టర్ అన్ని పని చేసిన తర్వాత కాంగ్రెస్ అట్లాంటి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి టెన్ ఫిఫ్టీన్ క్రోస్ ట్వంటీ క్రోస్ మేము తీసుకువస్తాం హండ్రెడ్ క్రోస్ టూ హండ్రెడ్ క్రోస్ ఎక్కడి నుంచి తీసుకురావాలి పాయింట్ నంబర్ వన్ ఒక్క నిమిషం దాని తర్వాత ఒక్క నిమిషం అరవై ఏళ్ళు ఏళ్ళిన కాంగ్రెస్ పార్టీ దగ్గర అసలు పైసలేవా లేవు